ఇన్ ఏ రేస్ ఆఫ్ థౌజండ్ మీటర్స్ థౌజండ్ మీటర్స్ పరుగు పందెంలో ఏ అనేవాడు బిని నూట యాభై మీటర్ల దూరంతో ఓడిచ్చాడు నూట యాభై మీటర్ల దూరంతో అంటే ఏ అనేవాడు గెలిచాడు ఏ అనేవాడు గెలిచాడు కాబట్టి ఎంటైర్ థౌజండ్ మీటర్స్ కవర్ చేస్తాడు బి అనేవాడు ఏకి నూట యాభై మీటర్లు వెనకాల ఉన్నాడు వెనకాల ఉన్నాడు అని అంటే ఎనిమిది వందల యాభై మీటర్లే వాడు పరిగెత్తాడు జీరో జీరో క్యాన్సర్ ఫైవ్ ట్వంటీస్ ఆర్ ఫైవ్ సెవెంటీన్ సార్ సో ఏ ఈస్ టు బి రేషియో నాకు ఎంత వచ్చింది ట్వంటీ ఈస్ టు సెవెంటీన్ వచ్చింది ఇరవై ఈస్టు పదిహేడు నెక్స్ట్ క్వశన్ కంటిన్యూ చేద్దాం ఇంకో రేస్ మూడు వేల మీటర్లో సి అనేవాడు డిని నాలుగు వందల మీటర్లతోటి ఓడిచ్చాడు ఇంకో పరుగు పందెం ఉంది ఎస్సీస్ టు ఎస్డి అది మూడు వేల మీటర్లది కాబట్టి సి మొత్తము మూడు వేల మీటర్లు ట్రావెల్ చేస్తే డి నాలుగు వందల మీటర్లతోటి ఓడిపోయాడు ఓడిపోయాడు కాబట్టి ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సల్ ఇది ఫిఫ్టీన్ ఇస్ టూ థర్టీన్ రెండు పదిహేనుల ముప్పై రెండు పదమూడుల ఇరవై ఆరు ఫిఫ్టీన్ ఇజ్ టూ థర్టీన్ సో క్వశ్చన్ చదివాను దానికి సంబంధించిన రేషియో వేసాను దాని తర్వాత ఏముంది స్పీడ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వలెంట్ టు స్పీడ్ ఆఫ్ డి అన్నాడు స్పీడ్ ఆఫ్ బిని స్పీడ్ ఆఫ్ డి తోటి ఈక్వల్ చేయమన్నాడు రెండు సహజ సంఖ్యలు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి దాని కాసాగు దగ్గర ఈక్వల్ అవుతుంది కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పదిహేడు పది పదమూడు రైట్ ఈ రెండు ఈక్వల్గా లేవు దాన్ని కాసాగు తీసుకుందాము ఆఫ్ పదిహేడు పదమూడు ఇవి రెండు సహప్రధాన సంఖ్యలు కాబట్టి కాసాగు ఆఫ్ సహ ప్రధాన సంఖ్యలు దాని యొక్క లబ్ధం అవుతుంది అంటే ఇది సెవెంటీన్ ఇంటూ థర్టీన్ అవుతుంది సెవెంటీన్ అంటే ఈ మొత్తం వాల్యూని తోటి లబ్ధం చేస్తున్నాను ఈ మొత్తం వాల్యూని తోటి లబ్ధం చేస్తున్నాను అలా చేయడం వల్ల ఏమవుతుంది ఎస్బి ఈక్వలంట్టు ఎస్డి అవుతుంది అంటే ఎస్ఏ టు ఎస్బి స్పీడ్ ఎంత అవుతుంది ఇప్పుడు ట్వంటీ ఇంటూ థర్టీన్ ఎంత టూ సిక్స్టీ సెవెంటీన్ ఇంటూ థర్టీన్ ఎంత టూ ట్వంటీ వన్ టూ సిక్స్టీ టు టూ ట్వంటీ వన్ మళ్ళీ ఇక్కడ ఎస్సీ ఈస్ టు ఎస్డి ఎస్సి ఈస్ ఎస్ ఎస్డి ఇది ఎంత అవుతుంది ఫిఫ్టీన్ ఇంటూ సెవెంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఇదెంత అయింది సెవెంటీన్ ఇంటూ థర్టీన్ ఈ రెండు ఈక్వల్ కాబట్టి టూ ఈస్ టు వన్ టూ ఈస్ టు వన్ ఇక్కడ మీరు ఇక్కడ వరకు అర్థమైందనుకుంటా నెక్స్ట్ రైట్ ఇఫ్ ఏ అండ్ సి పార్టిసిపేట్ ఇన్ ఏ రేస్ ఆఫ్ సిక్స్ థౌజండ్ మీటర్స్ ఏ అండ్ సి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ రెండు వందల అరవై మీటర్లు వెళ్తే బి కానీ డి కానీ ఈ రెండు సమానము ఎంత వెళ్తారు రెండు వందల ఇరవై ఒక మీటర్లు వెళ్తారు సి ఎంత వెళ్తారు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ వెళ్తారు సింగిల్ లైన్లో రాశాను బి అండ్ డి రెండు ఈక్వల్ కాబట్టి సో ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు ఏ అండ్ సి ఇద్దరూ కూడా ఆరు వేల మీటర్లు పరిగెడతాయి ఇక్కడ రెండు వందల అరవై మీటర్లు పరిగెడితే ఏకీసీకి మధ్యలో తేడా ఎంత దూరము ఐదు మీటర్లు రెండు వందల అరవై మీటర్లకు రెండు వందల అరవై మీటర్లకు ఏకీసీకి మధ్యలో గ్యాప్ ఎంత ఐదు మీటర్లు కానీ నాకు క్వశ్చన్లో ఏమన్నాడు ఎన్ని మీటర్లు అన్నాడు ఆరు వేల మీటర్లు అన్నాడు ఆరు వేల మీటర్లు అన్నాడు ఆరు వేల మీటర్లు నావి ఇక్కడ చూడండి ఆరు వేల మీటర్లు అవుతాయి ఫైవ్ ఫిఫ్టీ టూ జార్ టూ సిక్స్టీ అంటే ఇది సిక్స్ థౌజండ్ బై ఫిఫ్టీ టూ సిక్స్ థౌజండ్ బై ఫిఫ్టీ టూ సిక్స్ థౌజండ్ బై ఫిఫ్టీ టూ అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ వేస్తే సిక్స్ థౌజండ్ బై ఫిఫ్టీ వేస్తే ఎంత వస్తుంది వన్ ట్వంటీ డినామినేటర్ వాల్యూ పెంచాను కాబట్టి వన్ ట్వంటీ వాల్యూ తగ్గుతుంది జస్ట్ వన్ ట్వంటీకి తక్కువ ఉండాలి జస్ట్ వన్ ట్వంటీకి తక్కువ ఉండాలి ఇక్కడ ఎవరు ఎవరు నోడిచ్చారు ఏ రెండు వందల అరవై మీటర్లు వెళ్తే సి రెండు వందల యాభై ఐదు మీటర్లు వెళ్ళింది అంటే ఏ చేరుకున్న ఐదు మీటర్ల వెనకాల సి ఉన్నాడు అంటే ఏ బీట్స్ సి ఏ బీట్స్ ఇది ఖచ్చితంగా ఏ బీట్స్ సి జస్ట్ లెస్ దాన్ వన్ ట్వంటీ మీటర్స్ దయచేసి ఈ క్యాలకులేషన్ చేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు రెండు వందల అరవై మీటర్లకు ఇది ఐదు మీటర్లు ఆరు వేలకు ఎంత సిక్స్ థౌజండ్ బై ఫైవ్ ఫిఫ్టీ టూజ్ ఆర్ టూ సిక్స్టీ ఇది సిక్స్ థౌజండ్ బై ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూని ఫిఫ్టీ చేసుకున్నాను సిక్స్ థౌజండ్ బై ఫిఫ్టీ ఎంత వన్ ట్వంటీ మీటర్స్ వన్ ట్వంటీ మీటర్స్ డినామినేటర్ వాల్యూ పెరిగింది కదా